న్యూస్. ఉక్రెయిన్లో ఉన్న 20,000కు పైగా భారతీయులు ఇబ్బందుల కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పరిస్థితులను సమీక్షించి భారతీయులను కాపాడే చర్యలను మొదలుపెట్టారన్నారు. కరీంనగర్ నుంచి ఉక్రెయిన్ వెళ్లిన పలు విద్యార్థుల కుటుంబాలను కలిసి వారికి భరోసా కల్పించామని, విద్యార్థులతో నేరుగా వీడియో కాల్లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాని మోదీ సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు రష్యా కేవలం సైనిక స్థావరాలపైన దాడులు చేస్తోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పార్టీ తరపున టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చాలా మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళ సమాచారం ఇవ్వడం, వాడిని చూసిన తర్వాత కేంద్ర మంత్రివర్గ దృష్టికి ఈ విషయం తీసుకోవడం జరిగింది. అవి వాళ్ళు వెంటనే అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. మోడీ గారు వెంటనే దాన్ని సమీక్ష చేయడం, సమీక్ష చేసి వాళ్ళు ఏ విధంగా భారతలు కాపాడడానికి ఆలోచనతో అన్ని చెల్లించుకునేటువంటి కోరిక పనులు ప్రారంభమైన పరిస్థితి. నేను కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి దాదాపు 15-16 మంది విద్యార్థులతో, మన కుటుంబ సభ్యులతో రాత్రి 2 నెలల వరకు కూడా మాట్లాడం జరిగింది. రామడుగు మండలం రామచంద్రపూర్లో ఆ కుటుంబానికి వెళ్ళడానికి 9:30కి, అదేవిధంగా మధ్యాహ్న మండలం రాంపూర్లో కూడా కుటుంబానికి వెళ్ళడం ఆ స్టూడెంట్స్తో మాట్లాడం జరిగింది. చాలా మంది హైదరాబాద్ సంబంధించి స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మోడీ గారు వెంటనే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రష్యాకు సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రాంతం ఉండడం వల్ల అన్ని దేశాల యొక్క విజ్ఞప్తి మేరకు కేవలము సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసామని చెప్పి ఇప్పటికే రష్యా ప్రకటించడము, సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ప్రాణాలు చూసుకోమని చెప్పి రష్యా హామీ ఇవ్వడము, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి భారతీయులను దరిదాపడినటువంటి సమీపంలోనే వేరే దేశాల నుంచి ఇవాళ ఇండియాకి రప్పించే ప్రయత్నాలు ఆల్రెడీ ప్రారంభమైనాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.